హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదండి నాకు ఫీవర్ వచ్చిందని చెప్పి. సో నాలుక చాలా చేదుగా ఉంది, ఏవి కూడా తినలేకపోతున్నాను. ఏవి తిన్నా కూడా టేస్ట్ తెలియట్లేదు అన్నమాట. సో అందుకని నా కోసం ఇవాళ మా హస్బెండ్ టమాటా చారు చేస్తా అన్నారు కదా, టమాటా చారు చేస్తా అన్నారు. ఇవాళ మా వారి రెసిపీస్ అండి, చూడండి మీరు కూడా ట్రై చేయండి. చెప్పాను కదా చాలా బాగా చేస్తారని చెప్పి. సో దానికి ఏమేం కావాలి ఇంగ్రీడియంట్స్ అనేవి ఇప్పుడు నేను చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. నేను చెప్తాను సార్, చేస్తుంది నేను కాబట్టి నేనే చెప్తాను. ఓకే, యువర్ విష్. చింతపాయలు, టమాటా. ఈ చింతపండు ఏంటంటే పేస్ట్ అండి, ఇది పులిహోరకి మనం పేస్ట్ వాడతాం కదా, అదే నేను ఎప్పుడు స్టోర్ చేసి ఉంచుకుంటాను, ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా కలుపుకోవచ్చు కదా అని చెప్పని. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వచ్చేసరికి ఇవి మనకి రసం పౌడర్ ఉంటుంది కదండి, అది ఇప్పుడు చెయ్యాలి. యాక్చువల్గా దానికి కావాల్సినవి మిరియాలు, వెల్లుల్లి, దాల్చిన చెక్క, శనగపప్పు, సాయి మినపప్పు, జీలకర్ర, కొబ్బరి పొడి అండి. మనకి కొబ్బరి ఉన్నా బాగుంటుందండి. యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో కొబ్బరి లేదు కాబట్టి కొబ్బరి పొడి ట్రై చేస్తున్నాను నేను. సో డ్రై కోకోనట్ పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్ అండ్ తాలింపుకి సరిపడా కరివేపాకు. ఓకే, రెడీనా అండి? ఓకే రెడీ. ఒక స్టీల్ గిన్నె తీసుకోవాలి ఫస్ట్. ఫస్ట్ గిన్నె తీసుకున్నానండి, ఇందులో టమాటా ముక్కలు, చింతపండు పేస్ట్, ఉప్పు అండి, తగిన ఉప్పు, ఉప్పు అండి. పాపం వీడికి ఒంట్లో బాగాలేదు, అయినా వచ్చి నేను 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 అంటున్నాడు పాపం. సో ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. సో ఏం చేయాలంటే బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి, బాగా ఎలా అంటే ఒక జ్యూసీ లాగా రావాలి. లేదంటే మీరు దీన్ని మిక్సీ కూడా వేసుకోవచ్చు. అవును, ఇవి బాయిల్ చేసి మిక్సీ చేస్తారు కదా దీన్ని, అలా కన్నా ఇలాగే బాగుంటుంది. మనకి ఒకప్పుడు అంటే అందరూ రోకళ్ళు అవి యూజ్ చేసేవాళ్ళు, చేతులతోటే చేసుకునేవాళ్ళు చాలా మటుకు. ఇప్పుడు ఈ మిక్సీలు అవి ఇవి వచ్చినాయి కదా, అలా అని చెప్పి నేను పాత్రం వండేం కాదు. మావిడ ఎప్పుడు అంటూ ఉంటుంది పాత్రం వడివి నువ్వు కూడా, అందుకే ఇవన్నీ చేస్తూ ఉంటావు అని. బాగా స్మాష్ చేసుకోవాలండి, గుజ్జంతా రావాలి, టమాటాలకు ఉన్న గుజ్జంతా బాగా స్క్వీజ్ చేయాలి. సరిపోతుంది కదా మనకి. టమాటా తొక్కులు కావాలి అనుకుంటే కనుక ఇవి ఉంచేసుకోవచ్చు, లేదంటే ఇట్లా సెపరేట్ చేసేసుకోవాలి. మనం పల్పు అంతా తీసేసాం కాబట్టి ఇది అవసరం లేదని అనుకుంటున్నాం. సో చూడండి ఫైనల్గా ఎంత స్మూత్గా వచ్చిందో పేస్ట్ అనేది, మిక్సీలో వేసినట్టే వచ్చింది చాలా బాగా. నిన్ను స్టిక్ అడుగు ముందు, చూసారు కదండి ఓసీడీ కడిగి అక్కడ పెట్టినా కూడా కడగమంటుంది మళ్ళీ. కాదు తిన్ను, మనకు తెలియదు కదండి, మనం క్లీన్ చేసి అక్కడ పెడతాము, వాటి మీద బొద్దింకలు బల్లలు ఏవైనా పాకొచ్చు, చెప్పలేం కదా. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా, అందుకని ఒకసారి కడగటంలో తప్పలేదు కదా. సో మర్చిపోయాను, ఇందులో పచ్చిమిర్చి వేయలేదు ఏంటి? అది ఆప్షనల్ యాక్చువల్గా, మనకి ఈ కారం సరిపోతుంది, ఎందుకంటే మిరియాలు వేస్తున్నాము కారం వేస్తాము, సో అది మనకి సరిపోతుంది. ఇంకా ఘాటు ఎక్కువైతే కనుక చాలా కారంగా ఉంటుంది, సో అందుకని నేను ఆప్షనల్ అనమాట, వేయట్లేదు. ఓకే, ఇప్పుడు మనం పాన్ పెట్టి హీట్ చేసుకుని ఇప్పుడు ఏమేమి యాడ్ చేస్తున్నాం? సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు ఫ్రై చేసుకోవాలి. ఎంతసేపు ఫ్రై చేయాలి? లో ఫ్లేమ్లో. ఆ రెండేనా?
ఫస్ట్ కొంచెం ఇట్లా 2 మినిట్స్ ఫ్రై చేయాలా, కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. జీలకర్ర ఎప్పుడు యాడ్ చేస్తారు? లాస్ట్లో. మిరియాలు? లాస్ట్లో. యాక్చువల్గా నేను ఎందుకు వేస్తున్నానంటే పచ్చివాసన ఉంటుంది కదండి, అందుకని చెప్పి వేస్తున్నాము. ఈ వేయించడం వల్ల ఏంటంటే పచ్చివాసన పోతుంది. ఇంకా జీలకర్ర, ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మిరియాలు? మిరియాలు డైరెక్ట్ పౌడర్ చేసేసుకోవచ్చు. ఇవి ఎక్కువ ఫ్రై అవసరం లేదు, జస్ట్ ఊరికి లాస్ట్లో వేసాను అందుకనే. సో మాడిపోతుంది, తీసేద్దాం. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకునే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి. వేసాను ఫ్రై, ఫ్రై చేసుకుని ఫస్ట్ వేసాను, తర్వాత మిరియాలు వేస్తున్నాను. సో వీటిని ఇప్పుడు మనం స్మాష్ చేసుకోవాలి, మొత్తం పౌడర్లా చేసుకోవాలి. ఫైనల్గా ఇదిగోండి, ఇప్పటికి పౌడర్ అయ్యింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా, సో దీన్ని ఏం చేయాలంటే ఇందాక మనం టమాటా ఇచ్చేసాం కదా జ్యూస్ లాగా, దాంట్లో వేయాలి. మంచి స్మెల్ వస్తుంది కదా బాగా, చూసారా ఈ పప్పు పప్పులుగా. కానీ మిక్సీలో వేసిన దానికి ఇట్లా నూరుకునే అదేం లేదు, వేసుకోవచ్చు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కాదు, టేస్ట్ కూడా చాలా వేరియేషన్ ఉంటుంది కదా, ఇట్లా నూరుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అవును, కొంచెం శ్రమ అయినా కానీ. సో ఇది అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇందాక దీంట్లో వేసాం కదా ఇదంతా, వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. మరీ ఎక్కువ పోస్తే పలసన అయిపోతుంది, చిక్కగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నీళ్ళు పోసుకున్న తర్వాత మూకటి పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. మూకటి పెట్టుకొని నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్, వేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి మనం. ఆవాలు లైట్గా చేయాలి కదా, కరివేపాకు, ఆనియన్. ఆనియన్స్ డైరెక్ట్ చార్లో కూడా వేసుకుంటారు కదా, సో బాగా ఫ్రై అయ్యేంత వేగించుకోవాలి. సార్ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇట్లా ఫీవర్ వచ్చిన టైంలో ఏంటంటే నోటికి ఇంకా బాగుంటుంది పుల్ల పుల్లగా, అండ్ జలుబును అట్లానే దగ్గు ఉన్న వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది మిరియాలు సారు కాబట్టి. సారు మా అత్తయ్య గారు కూడా చాలా బాగా చేస్తారండి. ఏంటంటే సార్లో కొంచెం లైట్గా మెంతి పొడి వేస్తారు, అట్లానే ధనియాల పొడి వేస్తారు. మెంతి పొడి చేదు ఉంటుంది అనుకుంటాం కానీ అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట సార్కి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఏంటంటే డైలీ ఉంటుంది అన్నమాట సారు, కంపల్సరీ సారు ఉండాల్సిందే మా అత్తయ్య వాళ్ళకి అయితే కంపల్సరీ.
మా ఊరు వెళ్తాం కదండి, సంక్రాంతి మా ఊరు వెళ్తాము. చాలా బాగుంటుంది, ఒక తిరణాలు లాగా చేస్తారు, ఊళ్ళో బొమ్మలు పెట్టి చాలా బాగుంటుంది. మా అబ్బాయికి సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని ఎప్పుడు అడుగుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇష్టం అంటే అక్కడ బొమ్మలు పెడతారు కదా, అవి నాకు చాలా ఇష్టం అని చెప్పి అంటాడు. అక్కడ ఏంటంటే తిరణాలు లాగా రోడ్డు మొత్తం ఇంకా ఏ బొమ్మలే పెట్టి ఉంటాయండి, అట్లానే జెయింట్ వీల్స్ అని చిన్న చిన్నవి, చిన్నపిల్లలకి పెద్దవి కాదు చిన్న చిన్నవి. ఏంటంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది, నిజంగా పండగవే కానీ ఏంటంటే ఒక తిరణాలు లాగా చేసి అప్పుడే రైతులందరికీ డబ్బులు వస్తాయి కదా. ఇక మాకు చిన్నప్పటి నుంచి ఎలా అంటే, మాది ఉమ్మడి కుటుంబం అండి, మొత్తం తాతగారికి 4 పిల్లలు డాడీతో కలిపి. సో వాళ్ళకి మేమందరం కలిసి చిన్నపిల్లలమే ఒక 10 మంది దాకా ఉండేవాళ్ళం. ఒక ఇంట్లో 10 మంది పిల్లలు అంటే ఒకసారి ఆలోచించండి ఎంత పెద్ద కుటుంబము. నాకు తెలిసి మా తాతమ్మని మా తాతగారి నాన్నగారిని అమ్మగారిని కూడా చూసామండి మేము. చూడండి ఇది ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయలు. సో ఇప్పుడు దీంట్లో ఈ జ్యూస్ మొత్తం వాటర్ కంటెంట్ అంతా పోసుకోవాలి. మా అబ్బాయికి ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా నానమ్మ వాళ్ళ ఇంటికన్నా ఇంకా అసలు చెప్పలేని ఆనందం అనమాట. ఏంటంటే బాగా గారం చేసేస్తారండి, అంత గారం చేస్తారు కాబట్టి ఇంకా మా మాట కూడా వినడు. సో అందుకని ఇంకా అక్కడికి వెళ్తానికి చాలా ఇష్టపడతారనమాట. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అండ్ కారం కారం కొంచెం తక్కువే వేయి, నువ్వు గొంతు మంటగా ఉంది. తక్కువ వేసి అసలు టమాటా తొక్కులనే ఎక్కడా కనిపించలేదు తెలుసా, మిక్సీలో వేసినట్టే ఫైన్గా పేస్ట్ అయిపోయింది. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఇది జ్వరం మీద ఉన్నప్పుడు చారు చాలా బాగుంటుంది. నిజంగా ఈ 2-3 డేస్ నుంచి ఏది తిన్నా కూడా టేస్ట్ అయితే అస్సలు తెలియట్లేదండి. ఏది తిన్నా కూడా ఈవెన్ అన్నం పెరుగన్నం తింటున్నా కూడా చేదుగానే అనిపిస్తుంది. సో ఇప్పుడు మా పూర్వీకుల గురించి చెప్తాను కదా. సో మా తాతగారు, పెద్ద తాతగారు, మాకు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి పండగ వచ్చిందంటే డబ్బులు అడిగేవాళ్ళం అండి బొమ్మలు కొనుక్కోవడానికి. సో ఆ ఏడిపించి మమ్మల్ని ఏడిపించి సాయంత్రం ఎప్పుడో ఇచ్చేవాళ్ళు. అది కూడా 5 రూపాయలు 10 రూపాయలు, అప్పట్లో 5 రూపాయలు 10 రూపాయలు అంటే 50 రూపాయలు 100 రూపాయలతో సమానం అయ్యి గోల్డెన్ బొమ్మలు వచ్చాయి. అందరూ బాబాయ్లు తాతగారులు అందరూ ఇచ్చేసరికి మాకు ఏది లేదని ఒక 30-40 వచ్చాయి. పిల్లలందరికి కలిపి అందరికి కలిపి అంటే చాలానే వచ్చాయి, అంటే ఒక్కరి దగ్గర 40 రూపాయలు దాకా ఉండే అనమాట. అంటే అంత మందికి ఇవ్వాలంటే పాపం వాళ్ళకి ఎంత బ్యాండ్ పడేదో. అవును, ఉమ్మడి కుటుంబం కదా మరి తప్పదు. సో అలాగా చిన్నప్పటి నుంచి అలాగ పెరిగాము. అండ్ పొలాలకు వెళ్ళేవాళ్ళము, చెరుగ్గళ్ళు మాకు ఉయ్యూరు దగ్గరని, మా ఊరు మీదుగానే కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడికి చెరుకు బళ్ళు వెళ్తూ ఉంటాయి. ఇక ఆ చెరుగ్గళ్ళు లాక్కొని తిని చాలా ఎంజాయ్ చేస్తామండి అక్కడికి వెళ్తే. భోగి రోజున పొద్దున్నే 4:30 కల్లా లేచి నేను మా తమ్ముడు అండ్ మా అన్నయ్యలు అందరం కలిసి భోగి మంట ప్రిపేర్ చేసి అందరిని లేపుతాము. ఇయర్ మీతో కూడా షేర్ చేసుకుంటామండి డెఫినెట్ గా. భోగి రోజున భోగి మంటలు వేసి ఆ భోగిలోనే కొండలతో నీళ్లు పెట్టి ఆ నీళ్లతో స్నానాలు చేసి పిల్లలందరికి 4 పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. మాకు అవన్నీ తెలియవండి, మేము సిటీలోనే ఉన్నాం కాబట్టి అవన్నీ ఇదిగో ఇట్లా మా ఇళ్ళ అంటే వాళ్ళు చెప్తే వింటాం తప్పితే అవన్నీ ఎప్పుడు చూడలేదు చేయలేదు. సో పెళ్ళైన తర్వాత ఇప్పుడు చూస్తున్నా అన్నమాట. భోగి రోజు అయిపోయిన తర్వాత భోగి రోజున ఇంట్లో పిండి వంటలు అవి చేసేవాళ్ళని,
మా ఇంటి పక్కన, మా చిన్నప్పుడు ఏంటంటే మా ఇంటి పక్కన బొమ్మలు పెట్టేవాళ్ళు. ఇక వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ తీసుకెళ్లిపోయి పిండి వంటలు అన్ని తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే మాకు ఏవో బొమ్మలు ఇచ్చేవాళ్ళు అనమాట. అలాగే చాలా బొమ్మలు తెచ్చుకునేవాళ్ళం, బెలూన్లు, తర్వాత స్టీమ్ బోట్. మెయిన్ అండి స్టీమ్ బోట్ లో ఐడియా ఉందో లేదో మీకు, ఆ చిన్న స్పూన్ లాగా వచ్చి ఆ బోట్ లో పెడితే ఆ స్టీమింగ్ కి వెళ్తూ ఉంటుంది నీళ్ళలో. ఇప్పుడు పిల్లలు అవి చూడట్లేదు లేని, ఇప్పుడు ఎక్కడ రావట్లేదు, ఏదో ఆన్లైన్ లో ఎక్కడ దొరుకుతున్నాయి. చాలా అప్పట్లో 5 రూపాయలు 10 రూపాయలు ఉండేవి. నేను ఆడాను 90s కిడ్స్ కి అయితే తెలుస్తుంది బాగా. ఆఫ్ కోర్స్ నువ్వు 87 అనుకో, 90s కింద లెక్క 87 కాబట్టి ఎలాగైనా. మా ఆయన వయసు మాత్రం ఒప్పుకోడండి అస్సలు. ఒప్పుకునేదే ఉంది 32 ఇయర్స్, దాంట్లో ఒప్పుకోకపోవడానికి ఏముంది. ఎంత వరకు వచ్చింది చారు? లాస్ట్ లో ఉంది. ఎంతసేపు మరగాలి అట్లాగా? ఇంకొక 5 మినిట్స్. ఓకే. ఏంటంటే ఇందాక మనం మొత్తం మిక్స్ చేసి దంచి వేసిన అవి ఉన్నాయి కదండి కంటెంట్, అదంతా బాగా దిగాలి రసంలోకి, ఆ టేస్ట్ అంతా రావాలి. ఇక్కడైతే చారు చాలా మంచి స్మెల్ వస్తుందండి, ఏమో నోటికి బాగుంటుందని అనుకుంటున్నాను. పుల్ల పుల్లగా చూడాలి. డెఫినెట్గా. ఇంకోటి ఫ్రెండ్స్, పనులన్నీ మా ఆయనతో చేయించేస్తున్నాను అయితే అనుకోకండి, ఏదో హెల్త్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు చేసి పెడుతున్నారు. అన్నీ అయితే తను చేయరండి, ఏదో కొంచెం హెల్ప్ అయితే చేస్తారు డెఫినెట్గా. అట్లా అని నేను కూర్చుని అన్నీ తనతో అయితే చేయించుకోను. నేను పొద్దున్న ఆఫీస్కి వెళ్తూ కూడా చెప్పాను పనులేం చేయొద్దు అంటే, ఇంటికి వచ్చేసరికి మొత్తం పనులన్నీ చేసి కూర్చుంది. అంతే కదండి, మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు కదా. చెప్పినా కూడా చేయకపోతే ఇంకో 5 రోజులు పడకేయాల్సి వస్తుంది. ఎందుకు చెప్పండి, ఒక రోజులో తగ్గిపోయేదాన్ని ఇంకో 5 రోజులు ఎక్స్టెండ్ చేసుకోవడం, లేదంటే ఎదుగుండి ఇదే పని నాకు. కొంచెం ఓపిక వచ్చినట్టు అనిపించిందండి, సర్లే ఎందుకు అనవసరంగా పడుకొని తనకి ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇంక లేస్ చేసేసుకున్నాను. యాక్చువల్గా నాకు పనిష్మెంట్లు ఉన్నాయి కదండి, సక్సెస్ఫుల్గా 2 కంప్లీట్ చేశాను, కాకరకాయ ఒకటి అండ్ బట్టలు మాట్లాడడం ఒకటి. 3 పనిష్మెంట్ ఒకటి ఉంది కదా, నందిగాడు అని చూసుకోవాలి సండే. సో నాకు 2 రోజుల నుంచి ఇదే పని అయిపోయింది. వాడు నా తన అంటే తినికి బాగాలేదు, వాడికి బాగాలేదు, వాడిని చూసుకోవడము అయితే సరిపోయింది. ఆ వీడియో తీయడం కూడా కుదరలేదు దాని మూలాన. ప్లస్ ఈ నా ఇంకో ఎక్స్ట్రా బర్డెన్ ఏంటంటే, బర్డెన్ కాదు ఎక్స్ట్రా పనిష్మెంట్, ఇంకోటి ఏంటంటే తినకూడదు నేనే చూసుకోవాల్సి వచ్చింది. 1+2 ఆఫర్, ఒకరిని చూసుకుంటే ఇంకొన్ని చూసుకోవాల్సి వచ్చింది. తప్పదు ఆబ్వియస్లీ నాకే, ఆల్రెడీ నేను చెప్పాను. కొప్ప యాక్ట్ వలన ఇప్పుడు పిల్లల్ని చూపించకూడదని చెప్పి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు, సో దానికి కూడా కొంచెం మేము ఇదిగా ఉన్నాము. 2 పనిష్మెంట్స్ లో 2 నందిగాడికి సంబంధించినవి. 2 పనిష్మెంట్స్ లో 2 నందిగాడికి సంబంధించినవి, అందుకే కొంచెం అదొకటి మెయిన్ రీజన్ వీడియో తీయకపోవడానికి. అండ్ మేము పెళ్లికి వెళ్ళాలని అనుకున్నాం కదండి, సో మాకు ఫీవర్ రావటం వల్ల పెళ్లికి కూడా వెళ్ళలేదు. మా బాబుకి ఏంటంటే వీడియోస్లో కనిపించాలని చెప్పి నేను మాట్లాడతానని చెప్పి పాపం చాలా అడుగుతున్నాడండి, కాకపోతే ఏంటంటే చూపించొద్దని అంటున్నారు కదా, సో అది మన ఛానల్కే ఎఫెక్ట్ అవుతుంది తెలిసి తెలిసి. ఎందుకు రిస్క్, ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, సో మనం జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పని ఇంకా మ్యాక్సిమం బాబు రాకుండా ట్రై చేస్తున్నాం వీడియోస్ అనేవి. సో ఫ్రెండ్స్ అయిపోయింది చారు, సో ఫైనల్లీ టమాటో చారు రెడీ అండి. టమాటో మిరియాలు, టమాటో మిరియాల చారు చారు. ఓకే ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. టూ డేస్కి సరిపడా పెట్టేశాడండి మా ఆయన, అంటే రేపు కూడా నేను లేగలేకపోతే మళ్ళీ చేసే పని ఉండదనో ఏమో. మరి అంత చారు ఏం చేసుకుంటాం చెప్పండి, ఇద్దరు మనుషులం ఇద్దరు మనుషులే, పైగా ఫీవర్ వచ్చి ఎక్కువ తిన్న కూడా తినలేం కదండి.
చూడండి, మీరే చూడండి ఎంత పెద్ద గిన్నెకి 2 డేస్ కాదు 3 డేస్ కూడా వచ్చేస్తుంది. చూసారు కదా, ఎమ్మీ ఎమ్మీ టొమాటో రసం విత్ మిరియాలు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనకి వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి కదండి ఊర్లో, సో మోస్ట్లీ అందరికీ ఫీవర్స్ వస్తున్నాయి. సో అట్లా ఫీవర్ వచ్చి ఏమి తినలేక నోరు చేదుగా ఉన్న వాళ్ళు అయితే సో అట్లా వైరల్ ఫీవర్స్ వచ్చి ఏమి తినలేకపోయే వాళ్ళు అయితే డెఫినెట్గా ట్రై చేయండి, బాగుంటుంది నోటికి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.